हेलो फ्रेंड्स, वेलकम टू दीप्ति जॉब अपडेट चैनल। मीलो एवरैना फर्स्ट टाइम कनक चूस्तुन्नट्लयिते मन चैनल सब्सक्राइब चेसुकोंडि फ्रेंड्स। मीकु अपडेट गा जॉब नोटिफिकेशन्स, स्कॉलरशिप्स, प्रीवियस ईयर एग्जाम पेपर्स इमीडियट गा तेलुस्तायि। एवी मिस अवकुंडा प्लीज फ्रेंड्स सब्सक्राइब अयिते चेसुकोंडि, मम्मल्नि अयिते सपोर्ट अयिते चेयंडि। ई रोजु अयितेनंडि महिला अभिवृद्धि मरियु शिशु संक्षेम शाखलो डेटा एंट्री आपरेटर मरियु जेएकम आपरेटर उद्योगालु भर्ती चेसुकोवडानिकि नोटिफिकेशन अयिते रिलीज चेसिंदि फ्रेंड्स। ई पोजिशन्स एक्कड उन्नायि, एवरेवर अप्लाई चेसुकोवच्चु, एन्नि पोजिशन्स खाली उन्नायि क्लियर चूदा। सो फ्रेंड्स इकड़े कनपड़ती क्लियर ऐसी महिला अभिवृद्धि मरियु शिशु संक्षेम शाख विशाखपट्नम जिल्लालो डेटा एंट्री आपरेटर जेएकम आपरेटर उद्योग नियमकाल प्रकटन रिलीजी बेसिस सो शार्ट लिस्टेड कैंडिडेट्स की कॉमन प्रोफिशिएंसी टेस्ट सीपीटी कंडक्ट मरियु इंटरव्यू द्वारा मिम्मेल्ल रिक्रूटमेंट विशाखपट्नम जिल्ला अभ्यर्थुलैते अप्लाई एलिजिबल స్థానిక అభ్యర్థులు అంటున్నారు। అంటే విశాఖపట్నం జిల్లా ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలండి, వేరే డిస్ట్రిక్ట్ వాళ్ళైతే అప్లై చేసుకోకూడదు। ఆన్లైన్ ద్వారా మీరు అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాలండి, ఇక్కడ వెబ్‌సైట్ కూడా ఇచ్చారు। సో ఆ వెబ్‌సైట్ లో ఫిల్ అయితే చేయాలి। ఫస్ట్ పొజిషన్స్ అయితే చూద్దామండి। డేటా ఎంట్రీ ఆపరేటర్ 7 పోస్టులు అయితే ఉన్నాయి, రోస్టర్ పాయింట్స్ ప్రకారమే తీసుకుంటామని చెప్తున్నారు। సో ఖాళీగా ఉన్న ఐసిడిఎస్ ప్రాజెక్టులు ఏమున్నాయి అంటే కొయ్యూరు, ముంచంగిపేట్, పాడేరు, పెద్దబయలు, డుబ్రింగూడ, అనకాపల్లి మరియు రావికమతం అనే ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కింద అయితే ఉన్నాయండి। ఇవన్నీ కూడా జేఏకమ్ కంప్యూటర్ ఆపరేటర్ 5 పోస్టులు అయితే ఉన్నాయి। ఇక్కడ వచ్చేసేపటికి భీమినిపట్నం, నర్సీపట్నం, పెందుపూర్తి, నక్కపల్లి మరియు ఎలమంచుల ఐసిడిఎస్ ప్రాజెక్టులలో అయితే పొజిషన్స్ అయితే ఉన్నాయి। వీటన్నిటికీ కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయితే అయి ఉండాలండి। అంటే ఎనీ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళనే ఎలిజిబుల్, ఎందుకంటే ఇక్కడ గ్రాడ్యుయేషన్ అనే మాత్రమే ఇచ్చారు। సో టెక్నికల్ అనేది మీ కంప్యూటర్ ఆపరేటింగ్ అయితే వచ్చి ఉండాలండి కంపల్సరీ। ఏజ్ వచ్చేసేపటికి 21 ఇయర్స్ నుంచి 42 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు। అంటే 21 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలి, అండ్ 42 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు। మీకు ఎక్స్‌పీరియన్స్ వచ్చేప్పటికి ఎంఎస్ ఆఫీస్ అండ్ కంప్యూటర్ ఆపరేషన్స్ అన్ని వచ్చే ఉండాలని చెప్తున్నారు। సో మీకు సాలరీ వచ్చేసేప్పటికి నెలకు 15,000 అయితే ప్రొవైడ్ అయితే చేస్తారండి। మీకు అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసేప్పటికి 16/08/2021 నుంచి తీసుకుంటున్నారు। అప్లికేషన్ ఎండింగ్ డేట్ వచ్చేసేప్పటికి 25/08/2020 నుంచి అయితే ఉండండి। ఇదండి ఇవి ఎవరు రిలీజ్ చేశారంటే జిల్లా శ్రీ మరియు శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ విశాఖపట్నం అయితే రిలీజ్ చేసింది। దీన్ని ఎలా అప్లై చేయాలని నేను ఆన్లైన్ లో చూపిస్తాను। ఇక్కడ ఒక వెబ్‌సైట్ అయితే చెప్పారు కదా ఫ్రెండ్స్, visakhapatnam.ap.gov.in అనే వెబ్‌సైట్ కి అయితే వెళ్ళాలి। వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ ఫస్ట్ ఏ కనబడుతుంది మెసేజ్ బోర్డ్ లో, ఇదైతే ఓపెన్ చేయండి। ఓపెన్ చేస్తున్నప్పుడే మీకు ఇలా అయితే కనబడుతుంది, యూజర్ లాగిన్ అయితే ఉంటుంది, ఎంటర్ రిజిస్టర్ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ అయితే ఉంది। ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ అంటే అంతకుముందు ఏమైనా పొజిషన్స్ అప్లై చేసుకుంటే వాళ్ళంది ఓపెన్ చేసుకోవచ్చు, లేదు అంటే ఇప్పుడు కొత్తగా అప్లై చేసే వాళ్ళకి ఇక్కడ సైన్ అప్ అనే బటన్ అయితే ఉంది కదా, న్యూ క్లిక్ హియర్ సైన్ అప్, నేను క్లిక్ హియర్ సైన్ అప్ అనే బటన్ క్లిక్ చేస్తున్నాను। క్లిక్ చేసినప్పుడే మీకు నేము, ఆధార్ కార్డ్ నెంబర్, ఈమెయిల్ ఆర్ యూజర్ ఐడి, పాస్వర్డ్ అయితే ఉంటుంది। ఇక్కడ సేవ్ అని కొట్టండి, సేవ్ అని కొట్టిన తర్వాత మీకు అప్లికేషన్ మీరు ఇక్కడ మళ్ళీ ఫస్ట్ పేజ్కి వచ్చి ఎంటర్ రిజిస్టర్డ్ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ఓపెన్ చేస్తే మీకు అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది। సో ఇలా అయితే మీరైతే అప్లై అయితే చేసుకోవాలండి। ఉమెన్ డెవలప్మెంట్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ విశాఖపట్నంలో ఉన్న డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్ట్కి, జూనియర్ అసిస్టెంట్ కమ్ ఆపరేటర్ పోస్టులకి అయితే అప్లై చేసుకోండి। ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కంపల్సరీ అయితే అప్లై చేసుకోండి। సో అప్లై చేసుకుంటే మీ జిల్లాలోనే జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్। సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం అప్లై చేసుకోండి। ఇలాంటి అప్డేటెడ్ జాబ్ నోటిఫికేషన్స్ కానీ, స్కాలర్షిప్స్ కానీ, ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్ పేపర్స్ కానీ మీకు ఇమీడియట్ గా తెలియాలి అంటే దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్।